డెలివరీలు శ్రీ బసవరాజు సారయ్య గారికి మరొకసారి ధన్యవాదాలు. మేము ఆహ్వానాన్ని పంపించిన వెంటనే వచ్చి మమ్మల్ని నా వెనుక ఎంతో మంది గొప్ప దర్శకులు మిత్రులు ఉన్నందుకు సాధారణంగా గర్వపడుతున్నా. ఎందుకంటే ఒక చిన్న నిర్మాతగా ఒక స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చిన నాకు ఈ 2014లో ఒక ట్రాఫిక్, ఒక వీరుడు ఒకటి లాంటి ఉత్తమ చిత్రాలు నాకు నా లిస్టులో ఉండటం, అవి బాగా ఆడటం, దాంతో నాకు లేని ఉత్సాహాన్ని మళ్ళీ ఉంచి మరిన్ని సినిమాలు తీయడానికి ఎంతో ఉత్సాహాన్ని పొందిపుచ్చింది. రియల్గా భగవంతుడు ఇంకా పెంచి ఆశీర్వాదాలు కోరాడు. మా అందరూ ఆశీర్వాదాలు, అమ్మవారి ఆశీర్వాదాలు, కనకదుర్గమ్మ గారు విజయవాడ చెప్పినాక భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి మీకు. తప్పనిసరిగా అంచెలంచగా ఎదిగి రాష్ట్రంలో ఒక మంచి ప్రొడ్యూసర్గా ఉండాలనేది. అత్యధిక చిత్రాలు నిర్మించిన నిర్మాతగా తర్వాత ఇప్పుడు ప్రమోట్ అయి ఒక మంచి కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ అన్ని అటు తమిళ నుంచి ఇటు కన్నడ నుంచి ఆయనకి హోల్సేల్గా ఆయనకే ఇస్తున్నారు అందరూ అక్కడ ఉన్న ప్రొడ్యూసర్లు అందరూ. ఎందుకంటే ఆయన ప్రమోషన్ చాలా బాగుంటుంది, సో సినిమాని కిల్ చేయకుండా మంచి ప్రమోషన్తో ఆయన రిలీజ్ చేస్తారు. సో అలాగే వాటి మీద వ్యామోహం పెంచుకోకుండా తెలుగులో స్ట్రైట్ సినిమాలు చేసి ఇంకా ఉత్తమ నిర్మాతగా పేరు గడించాలని కోరుకుంటూ 17వ తేదీ రిలీజ్ కాబోతుంది. మా ఇండస్ట్రీ మిత్రుడు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు చేస్తున్న ఈ సినిమా చాలా మంచి ప్రమోషన్ ఇస్తున్నారు. డెఫినెట్గా ట్రాఫిక్ అండ్ వీరుడు ఒకటైతే రామ సత్యనారాయణ గారు ఎంత బాగా సినిమాని దాన్ని ప్రమోట్ చేస్తారన్నది ఆల్రెడీ చూసాం. ఈ సినిమా ప్రమోషన్ కూడా చాలా బాగుంది, అలాగే ట్రైలర్స్ కానీ సాంగ్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ లొకేల్. అండ్ సుదీప్ అండ్ జగపతి బాబు గారికి మంచి క్రేజ్ ఫాలోయింగ్ ఉంది ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో. సో ఇది ఆల్మోస్ట్ ఒక బెటర్ దాన్ స్ట్రైట్ ఫిల్మ్ జనాలకు రీచ్ అవుతుందని, రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా రామ సత్యనారాయణ గారికి మరింత పెద్ద విజయం ఈ సినిమా అందించాలని కోరుకుంటూ. అయితే ఈ సినిమాలో టైటిల్ బచ్చన్, బచ్చన్ అంటే మన అందరికీ తెలుసు అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ని బిగ్ బి అంటారు, రాముని నేను హనీ బీ అంట. హనీ బీ అంటే తేనెటీగ అంటే ఈ తేనెటీగ ఏ పువ్వు మీద వాళ్ళ కానీ ఆ పువ్వులోంచి కూడా తేనెని బయటకు తీయగలడు, అటువంటి శక్తి ఉన్నవాడు. బెనిఫిట్స్ ఏంటి, మంచి చెడు ఏంటి, నేను ఇండస్ట్రీలో ఎంక్వైరీ చేశాక నేను షాక్ అయ్యాను. అంటే ఇలా కూడా అంటే సినిమాలు బిగినింగ్లో మేము డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేసి మనం అనుకున్న కోరిక తీర్చుకోవాలంటే నిర్మాతగా మారాలి, అనుకున్న కథలు తీయాలని నిర్మాతగా మారాలని నిర్మాతగా మారిన వాళ్ళలో నేను ఒకరిని. ఒక పాతిక సినిమాలు ప్రొడ్యూస్ చేసినా కూడా ఇప్పుడు శివనాగేశ్వర గారు చెప్పినట్టు రామ సత్యనారాయణ గారు ఒక 30-40 సినిమాలు తీశాక నాకు అర్థమైంది. నేను ఒకటి మాత్రమే తెలుసుకున్నాను, రెండు ఆయన దగ్గర నేర్చుకోవాలని. డబ్బింగ్ అడుగుపెట్టి 2 చిత్రాలు హిట్ చేసి 3వ చిత్రం హిట్ హ్యాట్రిక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగులో 70 చిత్రాలు తీసిన తర్వాత ఎంతోమంది వందలాది కార్మికులకి, ఎంతోమంది ఆర్టిస్టులకి ఆయన ఒక ఆదర్శమయ్యారు, వాళ్ళకు రూట్ చూపించారు, వాళ్ళకి ఒక అన్నం పెట్టిన ఒక నిర్మాతగా. ఇంతకుముందు శివనాగేశ్వర గారు చెప్పినట్టు వెరీ స్టార్టింగ్లో నేను నిర్మాత కూడా వారి దగ్గరనే సలహాలు తీసుకొని సూచనలు తీసుకొని ముందుకు వచ్చాం. వారు చెప్పింది వాస్తవం, వీరి దగ్గర ట్రైనింగ్ పొందితే ఎన్ని సినిమాలని తీయొచ్చు. ఇప్పుడు మరి డబ్బింగ్లో కూడా వచ్చారు, మరి మమ్మల్ని కూడా డబ్బింగ్లో కూడా దింపేలాగా ఉన్నారు. అదేవిధంగా బచ్చన్ మన మిత్రుడు ఇంకా అంచెలంచెలుగా ఎదిగి ఇండస్ట్రీలో సుస్థిరమైన స్థానం సంపాదించుకుంటారని ఆశిస్తూ నెక్స్ట్ ఎన్నో చిత్రాలకు ఆదర్శంగా మా అందరికీ నిలబడాలని కూడా కోరుకుంటున్నా. శివనాగేశ్వర గారు, రామచంద్ర గారు, వీరశంకర్ గారు, సునీల్ కుమార్ గారు, బసవరాజ్ సారయ్య గారు అందరూ రామ సత్యనారాయణ గారి గురించి చెప్పారు. కానీ వీళ్ళందరికన్నా ముందు రామ సత్యనారాయణ గారు ఫస్ట్ పరిచయం నాకే. ఆయన ఇండస్ట్రీలో ఫస్ట్ ఫిలిం చేయటానికన్నా ముందు జరిగిన ఒక చిన్న సంఘటనతో ఆ రోజు మేము కలవటం జరిగింది. అక్కడి నుంచి నేను రమణేటి గ్రూప్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఫిలిం స్టార్ట్ చేసే ముందు కలిశారు. చాలా మంచి నిర్మాత, చాలా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి. నాకు ఆయనకి మధ్యనున్న రిలేషన్లో నాకు తెలిసి ఆయన ఏది సినిమా చేసినా ఏ వ్యాపారం చేసినా ముందు నాతో డిస్కస్ చేస్తారు. అలా డిస్కస్ చేసిన దాంట్లో నుంచి వచ్చిన సినిమాలే ఈ మధ్యకాలంలో వచ్చిన ట్రాఫిక్ కానీ వీరుడు అక్కడే కానీ ఈ సినిమా కానీ. ఇంతమంది ఇన్ని విషయాలు చెప్పాక నేను చెప్పడానికి ఉన్నది కానీ 100 సినిమాలు అయిపోయినాక చెప్తానండి అందరికీ. 100 సినిమా తొందరగానే అవుతుందని ఆశిస్తున్నాను. తర్వాత ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంత పెద్ద ఇండస్ట్రీ అండి ఫిలిం ఇండస్ట్రీ అనేది,
దీంట్లో అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్లో నివసించే వాళ్ళందరూ కూడా ఒక్కసారైనా ఒక సంవత్సరానికైనా ఒక సినిమా చూడాలండి. ముఖ్యంగా సారే గారిని ఉద్దేశించాలనుకుంటున్నానండి. మీకు మినిస్టర్షిప్ ఎట్లాగో వస్తుందండి, వచ్చాక ఫస్ట్ సినిమా చూడాలండి. ఈ సినిమా మాత్రం తప్పకుండా చూడాలండి. థ్యాంక్ యూ. రామ్ సచిన్ గారు ఎంతో పెద్ద పెద్ద హీరోలు ఉన్న సినిమాలు సేల్స్ లేక చాలా పక్కన ఉండి చాలా సినిమాలు ఆగిపోయినాయి. అలాంటి పరిస్థితుల్లో చిన్న సినిమాలు, ఈ మధ్యకాలం డబ్బింగ్ సినిమాలు కూడా వీరు బయర్లు కూడా సంపాదించి వాళ్ళ ఉత్సాహాన్ని పబ్లిసిటీ చేస్తూ నిజంగా ఆ ట్రాఫిక్ సినిమాకి